మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। మన భారతీయ ఆయుర్వేదం సాంప్రదాయ వైద్యం నాటు వైద్యం ఎంతో గొప్పవి। ఈ భూమి మీద అనేక మొక్కలు మన ఆరోగ్యానికి దివ్య ఔషధంలా పనిచేస్తాయి। అయితే అలాంటి మొక్కల్లో తెల్లజిలేడు మొక్క ఒకటి। తెల్లజిలేడును పూర్వం నుండి అనేక వ్యాధులకు ఔషధంగా వాడుతున్నారు। ఆ కోవలోనే కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య గారు కూడా ఒక గొప్ప ఔషధాన్ని కనుగొని ఎంతో మంది ప్రాణాలు కాపాడారు। తెల్లజిల్లేడు చెట్టు పువ్వులను కూడా ఆనందయ్య గారు తన ఔషధంలో వాడారు। ఈ రోజు మనం తెల్లజిల్లేడు చెట్టు గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం। ఈ తెల్లజిల్లేడు చెట్టు గురించి ఆయుర్వేద రహస్యాలు తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే। జిల్లేడు చెట్లు వందల సంఖ్యలో కనిపిస్తాయి, కానీ తెల్లజిల్లేడు చెట్లు అరుదుగా కనిపిస్తాయి। జిల్లేడు ఒక ఔషధ మొక్క అని చాలా మందికి తెలియదు। జిల్లేడులో రెండు జాతులు మనకు కనిపిస్తుంటాయి। జిల్లేడు అపోసైనేసి కుటుంబానికి చెందినది। వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధి వినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమంలో ఈ ఆకు చివరిది లేదా 21వది। జిల్లేడును అర్కపత్రం అంటారు। ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి అని జిల్లేడు వాకును వినాయకుడిపై వేస్తారు। రథసప్తమి రోజు జిల్లేడు వాకులను ధరించి నదీ స్నానం చేస్తే చాలా పుణ్యమని హిందువులు భావిస్తారు। చిన్న పిల్లలు మరియు పెద్దలు రాత్రి సమయంలో నిద్రపోతూ భయంకరమైన కలలు వచ్చి భయపడుతుంటే పూర్వం మన పెద్దలు తెల్ల జిల్లేడు మొక్క యొక్క వేరును తలగడ కింద పెట్టేవారు। ఇలా చేయటం వల్ల కలలు రాకుండా భయాలు పోతాయని వారు గట్టిగా నమ్మేవారు। ఇలా చేస్తే ఏవైనా గ్రహదోషాలు ఉన్నా పోతాయని నమ్ముతారు। అదే విధంగా తెల్లజిల్లేడు చెట్టును సిరి సంపదలకు చిహ్నంగా నమ్ముతారు। ఎప్పటికీ కొందరి ఇంటి ముందు తెల్లజిల్లేడును పెంచుకుంటారు। తెల్లజిల్లేడు చెట్టు వేరుపై గణపతి నివసిస్తాడని నమ్ముతారు। జిల్లేడు మొక్కను భారతీయ సాంప్రదాయ వైద్యంలో, ఆయుర్వేదంలో మరియు తమిళుల సిద్ధ వైద్యంలో పూర్వం నుండి వాడుతున్నారు। మొలలు తగ్గటానికి జిల్లేడు ఆకులు ఔషధంగా పనిచేస్తాయి। జిల్లేడు ఆకులను సేకరించి మధ్యలో ఏన తీసివేసి దంచి మెత్తటి పేస్ట్లా చేయాలి। ఈ పేస్టుకు కొబ్బరి నూనె కలిపి నూరి ఈ పేస్ట్ను రాత్రి పనుకునే ముందు ఫైల్స్ పై అప్లై చేసి పనుకోవాలి। తెల్లవారాక క్లీన్ చేసుకుంటే సరిపోతుంది। ఇలా తగ్గే వరకు చేయాలి। పార్శ్వపు తలనొప్పి తగ్గటానికి బాగా పండిన జిల్లేడు వాకులను సేకరించి వీటికి ఆవునెయ్యి పోసి నిప్పులపై వేసి వేడి చేసి దాని నుండి రసం తీసి ఆ రసాన్ని రెండు ముక్కుల్లో రెండు చుక్కలు వేస్తే పార్శ్వపు తలనొప్పి తగ్గుతుంది। జిల్లేడు చర్మ సమస్యలను తగ్గిస్తుంది, శరీర సమస్యలకు ఉపయోగపడుతుంది మరియు కీళ్ల సమస్యలను తగ్గిస్తుంది। జిల్లేడు ఆకులను ఉపయోగించే ముందు అవి కళ్ళల్లో పడకుండా కోసుకొని రావాలి, ఎందుకంటే జిల్లేడు పాలు విషపూరితం కాబట్టి ఆకులు కోసేటప్పుడు తగు జాగ్రత్త వహించాలి। కీళ్ల నొప్పులు తగ్గటానికి వీటి ఆకులు ఔషధంగా ఉపయోగపడతాయి। జిల్లేడు మొక్క నుండి జాగ్రత్తగా పెద్ద ఆకులను సేకరించి వీటికి నీటిని చేర్చకుండా ఆకులను మాత్రమే నూరి పేస్ట్లా చేయాలి। దీనికి కొద్దిగా ఉప్పు కలిపి నూరాలి। ఈ పేస్ట్ను కీళ్ల నొప్పులు ఉన్న ప్రాంతంలో అప్లై చేస్తే తగ్గుతాయి, లేదా జిల్లేడు ఆకులకు ఆముదం రాసి వెచ్చజేసి కీళ్లకు కట్టిన కీళ్ల నొప్పులు ప్రథమ దశలో ఉంటే తగ్గుతాయి। ఎలాంటి పుండ్లు గాయాలు అయినా జిల్లేడు ఆకులను జాగ్రత్తగా సేకరించి ముక్కలుగా చేసి నీడలో ఎండబెట్టి దంచి పొడి చేసుకుని భద్రపరచుకొని పుండ్లు గాయాలపై చల్లితే త్వరగా మానిపోతాయి। అదేవిధంగా వీటి ఆకుల పేస్ట్ను గాయాలు పుండ్లపై అప్లై చేయవచ్చు। సెగగడ్డలు ఉంటే జిల్లేడు ఆకులకు పసుపు కలిపి నూరి ఆ పేస్ట్ను సెగగడ్డలపై అప్లై చేస్తే తగ్గుతాయి. అరికాలపై బొబ్బలు వస్తే జిల్లేడు పాలను కంటిలో పడకుండా ఆకులను తుంచి పాలను బొబ్బలపై అప్లై చేస్తే సరిపోతుంది. జిల్లేడు పాలు విషపూరితమే కాని ఆ పాలే మన ముఖాన్ని అందంగా చేస్తాయని అందరికీ తెలియదు। అవి కంట్లో పడితే మాత్రం ప్రమాదం. కంట్లో పడకుండా జిల్లేడు పాలల్లో పసుపు కలిపి ముఖానికి రాసుకుంటే ముఖంపై నల్ల మచ్చలు పోతాయి, ముఖం కాంతివంతంగా చాలా అందంగా మారుతుంది. ఇది అక్షర సత్యం. జిల్లేడు వేరు దంతాలను బలంగా మార్చుతుంది. మన వేలు సైజులో ఉండే జిల్లేడు వేరును సేకరించి దానిని పెనంపై కాల్చాలి. అలా కాల్చిన వేరును టూత్ బ్రష్ లా వాడాలి. దాంతో దంతాలు తోమితే సమస్త దంత సమస్యలు, పంటి నొప్పి, నోటి సమస్యలు పోతాయి. ఈ రోజు కడిగిన వరకు కత్తిరించి ఇంకో రోజు వాడుకోవచ్చు. తెల్లజిల్లేడు చెట్టు యొక్క పైబెరడును బోదకాల వ్యాధిని నయం చేయటానికి ఔషధంగా వాడతారు. తెల్లజిల్లేడు వేరు పైబెరడును నూరి బోదకాలపై పట్టు వేస్తే
బోదకాల వ్యాధి తగ్గుతుంది. చర్మం తెగి రక్తం కారుతుంటే జిల్లేడు ఆకులను తుంచితే పాలు వస్తాయి. ఆ పాలను తెగిన గాయాలపై అప్లై చేస్తే రక్తస్రావం వెంటనే ఆగుతుంది. అదే విధంగా ఆ పాలను శగగడ్డలపై కూడా అప్లై చేయవచ్చు. ఇలా చేస్తే త్వరగా నయమవుతుంది. కాలిలో ముళ్ళు గుచ్చుకొని లోనికి వెళితే కొద్దిగా పెన్నిస్ తో కుట్టి జిల్లేడు ఆకులను తుంచి పాలను వేస్తే కొద్ది సేపటిలో ముళ్ళు బయటకు వస్తుంది. గజ్జల్లో బిల్లలు కడితే వీటి ఆకులకు నూనె పోసి వెచ్చజేసి వాటిపై కాపుతుంటే గజ్జల్లో బిల్లలు పోతాయి. వెన్నునొప్పికి కీళ్ళనొప్పులకు కడుపునొప్పికి వీటి ఆకులకు ఆమదం పోసి వెచ్చజేసి పైన పెడితే తగ్గుతాయి. అదే విధంగా జిల్లేడు మొక్క యొక్క వేరును ఎండించి పొడి కొట్టి ఈ పొడిని ఆస్తమా కుష్టివ్యాధి తామర బోదకాలు వంటి వ్యాధులకు ఔషధంగా వాడతారు. పాముకాటు విషమిరుగుడికి జిల్లేడు ఆకులను పూర్వం ఉపయోగించేవారు. పాము కరిచిన గాయంపై జిల్లేడు ఆకులను దంచి పేస్ట్లా చేసి గాయంపై అప్లై చేస్తే విషప్రభావం తగ్గుతుంది. లేదా జిల్లేడు వేరు పైబెరడును నీళ్లతో నూరి వడపోసుకొని కొద్ది కొద్దిగా తాగుతుంటే పాము విషం విరుగుతుంది. జిల్లేడు ఆకు పొగను పీల్చినా ఉబ్బసం తగ్గుతుంది. అందరూ ఒక విషయం గ్రహించాలి. జిల్లేడు మొక్కను ఉపయోగించే ముందు దాని పాలను కంటిలో పడకుండా జాగ్రత్త వహించాలి. మీకు తెలియకపోతే నిపుణుల సమక్షంలో వాడటం మంచిది.